అందరికీ నమస్కారం. స్వాధ్యాయ విశిష్ట సాహిత్య కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు స్వాధ్యాయులు తమ ఇటీవలే ప్రచురితమైనటువంటి వాంగ్మయ చరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు మరికొన్ని విశేషాంశాలు అనే పుస్తకం గురించి వివరించడానికి, తమ ఆలోచనలు మనతో పంచుకోవడానికి శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు ఉన్నారు. భాగవతం పోతన కాకుండా వేరే వారు రాస్తే ఎందుకు రాయాల్సి వచ్చింది? మరి వారెందుకని అజ్ఞాతంలో ఉండిపోయి మొత్తం పోతన పేరు మీదే ఈనాడు మనకి భాగవతం అందుతోంది? ఈ తేడాను కొంచెం వివరిస్తారా? చాలా చక్కటి ప్రశ్న అండి అది. పోతన గారి భాగవతంలో పోతన గారి సమ్మతితో ఇతర కవుల యొక్క ప్రవేశం జరిగిందా, లేక పోతన గారి తరువాతి కాలంలో వారికి బహుశా భాగవతము పూర్తిగా దెబ్బతిన్న భాగాలలో లోకంలో వేరొకరు భాగవత అనువాదాన్ని చేపట్టారు అనే విషయం తెలియక వివిధ ప్రాంతాలలో ఉండే అనువాదకులు ఇందులోకి ప్రవేశించారా అన్న ముఖ్యమైన ప్రశ్నను కూడా చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హరిభట్టు రచించిన షష్ఠస్కంధము సమకాలంలోనే రాసమల్లు కవుల కవుల షష్ఠం వెలువడింది. అదే సమయంలో వేరొక షష్ఠస్కంధం ఉన్నది అని చెప్పి రెంటాల శివరామయ్య గారు ఏర్చూరి సింగన యొక్క షష్ఠస్కంధం యొక్క తమకు దొరికిన ప్రతిని అచ్చువేశారు. అప్పుడు ఏర్చూరి సింగన కవుల షష్ఠకర్తలైనటువంటి రాచమల్లు కవులు, హరిభట్టు వీరు స్వతంత్రంగా మూడు భాగవతాలని పూర్తి భాగవతాన్ని రచించారా, లుప్త భాగాల్ని మాత్రమే రచించారా అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. కవుల షష్ఠంలోని రాచమల్లు కవుల భాగాన్ని చూస్తే వారు కవుల షష్ఠము అని పేరే పెట్టారు కాబట్టి షష్ఠస్కంధాన్ని మాత్రమే వారు అనువదించి ఉంటారు. కానీ హరిభట్టు మాత్రము అటు షష్ఠస్కంధాన్ని, ఏకాదశ ద్వాదశ స్కంధాల్ని, బహుశ తృతీయ స్కంధంలో కొంత భాగాన్ని రచించి ఉంటాడనే కారణం వల్ల పోతన గారి అనుమతితో వీళ్ళు చేసినట్లు కనపడదు. బహుశా పోతన గారికి ఒక 5 సంవత్సరాల తర్వాత మొదలై 1525 దాకా ఈ భాగవతంలో లుప్త పూరణలను మనం చేయాలి అని ప్రయత్నించిన కవులు కొందరు ఉండి ఉంటారు. వీరిలో వెలిగందల నారయ్య, బొప్పరాజు గంగన, ఏర్చూరు సింగన ఈ ముగ్గురి యొక్క రచన కొంత ప్రామాణికంగా ఉన్నదని భావించి లేఖకులు హరిభట్టు రచనను పక్కన పెట్టి, కవుల షష్ఠం రచనను పక్కన పెట్టి వీరి రచనను మాత్రమే పంచమ స్కంధంలో, షష్ఠస్కంధంలో, ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో రాసి ఉంటారు. బహుశా వెలిగందల నారయ్య భాగం కూడా దెబ్బతిని ఇతరుల యొక్క రచన, ఈ ముగ్గురి యొక్క రచనను పోతన గారి భాగవతంలో వెలిగందల నారయ్య, ఏర్చూరు సింగన, బొప్పరాజు గంగన రచించిన భాగములు ఆకర్షణీయములుగా తోచినందున లేఖకులు వాటిని భాగవతంలోకి ప్రవేశపెట్టి ఈరోజు మనం ప్రామాణికంగా భావించటం జరుగుతున్నది. కానీ ఇతర కవులు కూడా కొంత పోతన గారి భాగవతాన్ని తమ పద్ధతిలో కొనసాగించడానికి ప్రయత్నించారనేందుకు కవుల షష్ఠము రాచమల్లు కవుల యొక్క రచన నిదర్శనంగా కనబడుతుంది. కాలంలో మొత్తానికి అప్రామాణికములైనందువల్లనో, పోతన గారి శైలికి అవి పొందుపడినందువల్లనో ఆ తక్కిన వారి యొక్క భాగాలు పోతన భాగవతంలోకి అడుగు పెట్టలేదని అనిపిస్తుంది. ఈ కవులు కూడా పోతన గారి మార్గాన్ని అనుసరించినప్పటికీ ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. పోతన గారు సంస్కృతానికి సమసంస్కృతంగా, సంస్కృతానికి వ్యాఖ్యానాత్మకంగా, సంస్కృతంలో ఉన్న శ్లోకానికి ప్రతిగా తాను ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలనే కుతూహలం ఉన్నవారు. అపురూపమైన శిక్షణ వల్ల, వారి యొక్క దైవికమైన శబ్దశక్తి సంస్కారం వల్ల వారికి ఆ రచనా రీతి అలవడింది. తన కవిత్వము వైచిత్రి మార్గము అని చెప్పుకున్నారు ఆయన. వైచిత్రిలో ఉండే ప్రాణశక్తి అంతా పోతన్న గారికి అలవడింది. కుంతకుడు చెప్పిన వైచిత్రి మార్గము ఆయన ఉద్దేశంలో పెట్టుకుని ఆశ్వాసాంత గద్యలో ఆ పదాన్ని వాడారు. కానీ పోతన గారి అనుయాయులని మనం ఇప్పుడు అనుకుంటున్న ఈ ముగ్గురు కవులు కూడా ఆ రకంగా పోతన గారి శబ్దశక్తితో తులతూగేవాళ్ళు కాకపోయినప్పటికీ పోతన గారి అందులో భక్తి తాత్పర్యంతో తమ అనువాదాన్ని కూడా అందులోకి ప్రవేశపెట్టినప్పుడు పోతన గారి అనుసరణ కొంత వారి మార్గంలో రీతి కనబడుతున్నందువల్ల మనం ఇప్పుడు భాగవత ముద్రణల్లో ఈ ముగ్గురు కవుల రచనల్ని చేర్చుకుంటున్నామే. కానీ హరిభట్టు యొక్క రచనని మనం ఈరోజు భాగవతంలో కొత్తగా పరిష్కరించేవారు
హరిభట్టు ఏకాదశ ద్వాదశ స్కంధాలని భాగవతంలో చేర్చినట్లయితే పాఠకలోకం అంగీకరించదు. దానికి కారణం ఏంటంటే కాలంలో వారు సన్నిహితులై ఉండటము, ఆ ముగ్గురిని ప్రామాణికంగా గడిచిన 400 సంవత్సరాలుగా తెలుగు పాఠకలోకం అంగీకరించటం, తెలుగు విద్వల్లోకం అంగీకరించి ఉండటము కారణాలు.